ఫోర్బ్స్ లేటెస్ట్ రిపోర్ట్లో టాప్ కుబేరులో తెలుగు వారికి కొందరికి చోటు దక్కింది. ఇండియన్ టాప్ 100లో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ నెంబర్ 1గా ఉన్నారు. ఆయన 119.5 బిలియన్ డాలర్ల సంపద కలిగి ఉన్నట్టు ఫోర్బ్స్ పేర్కొంది. ఈ లిస్టులో కనీసం 27,400 కోట్ల సంపద కలిగిన భారతీయులను టాప్ 100గా పేర్కొన్నారు. దేశంలో 100 మంది కుబేరుల్లో తెలుగు వాళ్ళకి 8 మందికి చోటు దక్కింది. తెలుగు టాప్ బిలియనీర్ల లిస్టులో దివీస్ యజమాని మురళి కుటుంబం 9.5 బిలియన్ డాలర్లతో దేశంలో 29వ స్థానంలో నిలిచింది. వారి తర్వాత మెగా ఫ్యామిలీ ఉంది. పిపి రెడ్డి, పి కృష్ణారెడ్డి సంపద కలిపి 4.5 బిలియన్ డాలర్లుగా ఫోర్బ్స్ వెల్లడించింది. వారికి ఇండియన్ టాప్ 100 లిస్టులో 70వ స్థానం దక్కింది. 78వ స్థానంలో ఉన్న గంది మల్లికార్జునరావు తెలుగు వారిలో టాప్ 3గా ఉన్నారు. ఆయన సంపద 3.99 బిలియన్ డాలర్లుగా ఫోర్బ్స్ వెల్లడించింది. హెట్రోటాక్స్ అధినేత బి పార్థసారథిరెడ్డి దేశంలో 81వ స్థానంలో ఉన్నారు. ఆయనకు 3.95 బిలియన్ డాలర్లు ఉన్నట్టు పేర్కొంది. హెట్రో తర్వాత అరవిందో యజమాని పివి రామప్రసాద్ రెడ్డి 82వ స్థానంలో ఉన్నారు. ఆయన దగ్గర 3.9 బిలియన్ డాలర్ల సంపద ఉన్నట్టు వెల్లడించింది. 3.67 బిలియన్ల డాలర్లతో డాక్టర్ రెడ్డిస్ ఫ్యామిలీ దేశంలో 82వ స్థానంలో నిలిచింది. తెలుగు వారిలో 6వ స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత అపోలో ప్రతాప్ రెడ్డి 3.52 బిలియన్ల డాలర్లతో ఇండియాలో 92వ స్థానం దక్కించుకున్నారు. టాప్ 100గా మహిమ దాట్ల నిలిచారు. ఆమె బయోలాజికల్ ఈ సంస్థ అధినేత. వ్యాక్సిన్ల తయారీలతో ఈ సంస్థ గుర్తింపు పొందింది. ఇండియా వ్యాప్తంగా చూస్తే అంబానీ తర్వాత స్థానంలో అదానీ ఉన్నారు. ఆ తర్వాత సావిత్రి జిందాల్, శివానాడర్ వంటి వాళ్ళు పేర్లున్నాయి.